బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా తామే పోస్టులు పెట్టారని ఎలా చెబుతారని అసహనం వ్యక్తం చేశారు. సివి ఆనంద్ ఐపీఎస్ అధికార లేక ఓ పార్టీ కార్యకర్త అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలపై ఎవరైనా వ్యతిరేక పోస్టులు పెడతారని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న ఎవరో తెలియదని, ఆయన ఎవరిని తిడితే తనకేం సంబంధమని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఎవరో పెడుతున్న పోస్టులు తనకు ఆపాదించవద్దని ఆయన కోరారు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకునే వ్యక్తి నేనని, అలాంటిది సొంత పార్టీ నేతలపై ఎందుకు వ్యతిరేక పోస్టులు పెడతారని ప్రశ్నించారు. కావాలనే తనపై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు అంతర్గతంగా కుమ్ములాటలు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకు అధికారి రియల్ ఎస్టేట్ ఏజెంట్ లేకపోతే పెళ్లిలో పేరైనో కాదు కదా, అక్కడిది ఇక్కడ చెప్పి ఇక్కడ అక్కడ చెప్పి ఆయన నారదముని పాత్ర పోషిస్తుండా? ఏం పాత్ర పోషిస్తుండు? సివి ఆనంద్ గారు ఎవరికి పంచాయతీ పెడుతుండు? కాంగ్రెస్ పార్టీలు అంతర్గతంగా కుమ్ములాటలు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో ఇట్లాంటి విష ప్రచారం చేసి కేసీఆర్ ను మెప్పించి డీజీపీ పదవి పొందాలనుకుంటుండా? ఇది ఐపీఎస్ ఆఫీసర్ చేసే పనేనా? మీరు చెప్పండి, అసలు ఆయన స్థాయికి ఆయన హోదాకి తగుతుందా? అది నిజమైతే మాకందరు చెప్పి కంప్లైంట్ పెట్టి కేసు కట్టాలి కదా. మేము అందరం అంటున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద లేదా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద ఎవడు తప్పుడు పోస్టు పెట్టినా వాళ్ళని శిక్షించి తీరవలసిందే. మేమందరం సంపూర్ణంగా పోలీసులకు మద్దతు పలుకుతాము. ఎందుకు తప్పుడు పోస్టింగ్లు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టలేదు? ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్ ఉంది సివి ఆనంద్ దగ్గర. అధికారి రియల్ ఎస్టేట్ ఏజెంట్ లేకపోతే పెళ్లిలో పేరైనో కాదు కదా, అక్కడిది ఇక్కడ చెప్పి ఇక్కడ అక్కడ చెప్పి ఆయన నారదముని పాత్ర పోషిస్తుండ? ఏం పాత్ర పోషిస్తుండు? సివి ఆనంద్ గారు ఎవరికి పంచాయతీ పెడుతుండు? కాంగ్రెస్ పార్టీలు అంతర్గతంగా కుమ్ములాటలు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో ఇట్లాంటి విష ప్రచారం చేసి కేసీఆర్ ను మెప్పించి డీజీపీ పదవి పొందాలనుకుంటున్నా? ఇది ఐపీఎస్ ఆఫీసర్ చేసే పనేనా? మీరు చెప్పండి, అసలు ఆయన స్థాయికి ఆయన హోదాకి తగుతుందా? అది నిజమైతే మాకందరు చెప్పి కంప్లైంట్ పెట్టి కేసు కట్టాలి కదా. మేము అందరం అంటున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద లేదా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద ఎవడు తప్పుడు పోస్టు పెట్టినా వాళ్ళని శిక్షించి తీరవలసిందే. మేమందరం సంపూర్ణంగా పోలీసులకు మద్దతు పలుకుతాము. ఎందుకు తప్పుడు పోస్టింగ్లు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టలేదు? ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్ ఉంది సివి ఆనంద్ దగ్గర. అధికారి రియల్ ఎస్టేట్ ఏజెంట్ లేకపోతే పెళ్లిలో పేరైనో కాదు కదా, అక్కడిది ఇక్కడ చెప్పి ఇక్కడ అక్కడ చెప్పి ఆయన నారదముని పాత్ర పోషిస్తుండా? ఏం పాత్ర పోషిస్తుండు? సివి ఆనంద్ గారు ఎవరికి పంచాయతీ పెడుతుండు? కాంగ్రెస్ పార్టీలు అంతర్గతంగా కుమ్ములాటలు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో ఇట్లాంటి విష ప్రచారం చేసి కేసీఆర్ ను మెప్పించి డీజీపీ పదవి పొందాలనుకుంటున్నా? ఇది ఐపీఎస్ ఆఫీసర్ చేసే పనేనా? మీరు చెప్పండి, అసలు ఆయన స్థాయికి ఆయన హోదాకి తగుతుందా? అది నిజమైతే మాకందరు చెప్పి కంప్లైంట్ పెట్టి కేసు కట్టాలి కదా. మేము అందరం అంటున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద లేదా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద ఎవడు తప్పుడు పోస్టు పెట్టినా వాళ్ళని శిక్షించి తీరవలసిందే. మేమందరం సంపూర్ణంగా పోలీసులకు మద్దతు పలుకుతాము. ఎందుకు తప్పుడు పోస్టింగ్లు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టలేదు? ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్ ఉంది సివి ఆనంద్ దగ్గర. అధికారి రియల్ ఎస్టేట్ ఏజెంట్ లేకపోతే పెళ్లిలో పేరైనో కాదు కదా, అక్కడిది ఇక్కడ చెప్పి ఇక్కడ అక్కడ చెప్పి ఆయన నారదముని పాత్ర పోషిస్తుండ? ఏం పాత్ర పోషిస్తుండు? సివి ఆనంద్ గారు ఎవరికి పంచాయతీ పెడుతుండ?